రోజు ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రిక తీయగానే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద అసహ్యం పుట్టాలి. ఇది ఒక పాలసీగా తీసుకుని నడిపిస్తున్నటువంటి ఎందుకు ఈ ఎంపీలు అంటూ రైల్వే జోన్ సాధించలేరు. రైల్వే జోన్ ఇంకా సాధించేదేంటి? ఓ పక్కన రైల్వే జోన్ పనులు నడుస్తుంటే దాంట్లో రోజు బిల్డప్లు ఇస్తా, పోలవరం పైపు పూర్తయిపోయింది, పోలవరం సోమవారం అంటూ రోజు ప్రచారపు కండూతితో ప్రచారం చేయించుకోవడం అన్నటువంటిది చేత కావట్లేదు వాళ్ళకంతే. ఏది ఒక్క పట్టిసీమకి 20 సార్లు ఇనాగరేషన్లు, పోలవరం అసలేమీ పూర్తి కాకుండానే వేలాది మందిని లక్షలాది మందిని తీసుకెళ్లి చూపించడాలు, ఇట్లాంటి దరిద్ర బిల్డప్లు చేత కావట్లేదు కేంద్రానికి. అదొక ప్రొసీజర్ నడుస్తూనే ఉంది. ఒరిస్సా నుంచి విడతీయటం, ఇక్కడ డెవలప్మెంట్ కాన్సెప్టులను చూసుకోవడం, బిల్డింగులు తీసుకోవడం, ఇదంతా నడుస్తూనే ఉంది. కానీ అది ఏం సాధించాలి, ఏం పోరాడాలి అంటే పోరాడే బిల్డప్ ఇవ్వాలన్నమాట. అక్కడ ఏదో జరిగిపోతుందని అట్లాంటి బిల్డప్ ఇచ్చినే తెలుగుదేశం పార్టీ చంకనాగిపోయింది. ఇళ్ల మూలంగానే చంకనాకిచ్చేసారు. ఇలా పత్రికల్లో వార్తల కోసం ఏదో కేంద్రం మీద పోరాడుతున్నాం అన్న బిల్డప్ల కోసం. రెండోది వచ్చేటప్పటికి అమరావతి మెట్రో మాటే లేదు. అమరావతిలో ఎక్కడికి వేయాలి మెట్రో? 29 గ్రామాలకు వేయాలా? 29 గ్రామాలకు మెట్రో ఉంటుందా? పోనీ మిగతా ప్రాంతాలంటే అసలు అమరావతి ఎక్కడుంది? లేకపోతే అమరావతి ఊరికి వేయాలా? అమరలింగేశ్వర స్వామి టెంపుల్ ఉన్నటువంటి అమరావతి, అసలు అమరావతి అన్న ఊరినే లేకుండా చేశారు కదా. ఎక్కడుంది అమరావతి ఊరు? ఉట్టి ఆ ఊరి కింద, పల్లెటూరు కిందనే ఉంది. అమరావతి అంటే విజయవాడ, గుంటూరు ఇవన్నీ కలిపారా? కలపకుండా ఎక్కడికే వేస్తారు? వెలగపూడి అనే ఊరి నుంచి విజయవాడ అనే ఊరి మీదుగా, గుంటూరు తెనాలి అనేటువంటి ఊరి మీదుగా, గుంటూరు అనేటువంటి ఊరి మీదుగానే వేస్తారా? హైదరాబాదులో కుక్కట్పల్లి లేకపోతే లింగంపల్లి ఇట్లాంటివన్నీ ఏంటి ప్రాంతాలు? ఎందుకు? అదంతా ఒక నగరం కాబట్టి. బట్ ఇక్కడ వచ్చేటప్పటికి పంచాయతీలు వేరు, మున్సిపాలిటీలు వేరు, కార్పొరేషన్లు వేరు, అన్నిటి కలిపి అమరావతిని తయారు చేయాల్సిన చంద్రబాబు కాడి వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు వీళ్ళు అసలు అమరావతిని పక్కన పెట్టేశారు. కాబట్టి ఎక్కడ కడతారు మెట్రో? విశాఖపట్నంలో మెట్రోనేమో తూతూ మంత్రం అంట. అసలు ఏమీ చెయ్యని చంద్రబాబు ఏమో ఏదో చేద్దామనుకున్నాడంట. ప్రారంభిస్తే పనులేమో దుర్మార్గం అంట. ఇది వీళ్ళ వార్తల స్టైలు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యం ఏంటంటే ఒకప్పటి విలువలతో కూడినటువంటి ఈనాడు ఆ విలువలకి వలువల ఊడతీసి నగ్నంగా జర్నలిజాన్ని నడిరోడ్డు మీద నిలబెడుతోంది.